ఇదిగో 10,000 ఉంచు, ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్త, ఊరు చేరగానే టెలిఫోన్ చెయ్యి. మా మంచి పిన్న పార్వతి, పార్వతి ఏమిటండి? లతలు ఇచ్చిందా? లేకపోతే వెంటనే లేపి ముస్తాబుకమ్మను ఈ లోపుగా ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికేమిటి, పెళ్లి వారికి. 9 గంటలకు పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తాను. వచ్చి ఎవరిని చూస్తారు? మిమ్మల్ని నాన్న. నీకు ఇలా మర్చిపోయిందా? 9 గంటలకి అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానని నీకు తెలీదు? అమ్మాయి ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? పంపించేసింది నేనేగా. నువ్వే పంపించావా? అవును. ఎక్కడికి? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఫోన్ చేసి వాళ్ళని పెళ్లి చూపులు రావద్దని చెప్పండి. ఏ ఎందుకని? అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? ఆ సంబంధానికి ఏమంకరా, వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ముత్తాత గారు రావు బహదూర్, తాతగారు దివాన్ బహదూర్, తండ్రి గారు కళాప్రపూర్ణ. కాకపోతే ఈ కుర్రాడికి కన్ను మెల్లంతే. ఏమండి, ఆ పిల్ల కన్న తల్లే ఉంటే మీరు ఇలా నిర్బంధిస్తారా? నేను సౌత్ తల్లినే కావచ్చు, నేను పిల్లని కనకపోవచ్చు, కానీ సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలను, అందుకే పంపించేశాను. పోనీ, ఎక్కడ పంపించావా? అదేనే చెప్పవే. ఏం పర్వాలేదు, గోల్డ్ అంత డబ్బు ఇచ్చి పంపించాను, ఏం కంగారు పడకండి. గూడూరులో దిగుతున్నారుగా, గూడూరు వచ్చింది దిగండి. అప్పుడు వచ్చేసిందా? అమ్మా, మీరు పానకాల స్వామి గారు అమ్మాయి లతాదేవి గారు కదా? అవునండి. నన్ను గుర్తుపెట్టారా? నేను రావణాథాన్ని. అవునండి. ఏమిటి, తిరుపతి పెడుతున్నారా? అవునండి. తిరుపతిలో మీ చదువు అయిపోయిందని చెప్పారు నాన్నగారు. ఓహో, దైవ దర్శనానిక, శుభం, వెళ్ళండి. అన్నట్టమ్మా, నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఉన్నారండి. నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఆయనతో చిన్న రికమెండేషన్ పని పడింది. శుభం, మీరు వెళ్ళండి, వస్తానమ్మా. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను గూడూరు రామనాథన్ అండి, గూడూరు నుంచే మాట్లాడుతున్నానండి. ఏం కావాలి? అదేనండి, మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలండి. తమ రికమెండేషన్తో క్యాపిటేషన్ ఫీజు లేకుండాను. అబ్బే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు వలగదు. అన్నట్టు మీ అమ్మాయి గారు కనిపించారండి. ఎక్కడ ఎక్కడ కనిపించింది? బస్సులో. ఇంతకు ముందేనండి, నేను నెల్లూరు నుంచి గూడూరు బస్సులో వస్తున్నానండి, అదే బస్సులో అమ్మాయి గారు కనిపించి తిరుపతి పెడుతున్నానని చెప్పారండి. అయితే నువ్వు పని చేయి, వెంటనే నువ్వు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనండి, మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు. ఆ విషయం నేను చూస్తానయ్యా, నువ్వు ముందు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేయాలి. మీ అబ్బాయి సీటు విషయం నేను చూస్తాను. అలాగేనండి. ఇదిగో నువ్వు కార్లో వెళ్ళు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేను ఒకటా పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేను? నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో, ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే మూడు పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని. పోనీ పోనీ. ఏమండి అమ్మాయి, నువ్వు మాట్లాడరా. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య, ఆటో దొరక నేను చస్తాను. మళ్ళీ ఆటో ఎప్పుడు తెలిసి వస్తుంది? ఆటో ఏమిటో ఆఫీసు పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. ఏం కావాలమ్మా? ఏమైనా గాగల్స్ చూపించండి. పాప ఏమండి, ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి.
మిమ్మల్నండి. కాస్త ఆగండి. తమరా మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది చూపించండి. ఇది మాత్రం పరమ చండాలంగా ఉంది. అలాగా? నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాచింది ప్లీజ్. ఇగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? 200. థ్యాంక్ యూ. అబ్బా ఏమండి మీ పెట్టి? ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్. అమ్మమ్మా బ్రహ్మాండం చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ టాచర్ కూడా ఇలాంటి కలజోడలేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం ఇంకోటి చూపిస్తాను, పద చూడు. అవునా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? లేకపోతే తాతయ్య ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతారు కదా. అరుగో వచ్చేసారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త, వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు, షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా స్వీట్స్? ఒక్కటంటే ఒకటి. ఇంకోటి వేరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఎంత నెయ్యి పోసుకొని ఆవకాయ అన్ని కలుపుకు తిన్నారు, నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు, ఇన్ని తిన్నావు, నీ సంగతి నాకు చెప్పకు. అసలు పెళ్లికి మీరెందుకండి నేను వెళ్ళొస్తాను అన్నారు, విన్నారు కాదు? సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలేదు మర్యాదపడ్డారు. అమ్మా ఏమిటమ్మా, పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఏమైంది? ఏమి కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళడమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచన లేదు. ఇలాంటి బ్యాగ్ సంధించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా వచ్చి నాకే తగులుతుంది. ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. పెళ్లిలో ఆ వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఆ లవ్ పాట వసుంధరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రే వెంకటేశ్వర గారి సంబంధం ఆని ముత్యం. ఏది ఆ రౌడీ అమ్మాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ కొళ్ళు మంట అయితే ఏమనుకుంటున్నావు? అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట? ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి వేషాలు. అమ్మమ్మమ్మ ఏమిటా, ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కొని నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు. ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి, తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. ఫోనీలో తిరగనిద్దు, తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికి నేను కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఇందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే? పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకాలు గారి కూతురునని ఎవరికి తెలియకూడదు. అదొకటి ఉంది కదా. ఉంది. నారాయణి నమోస్తుతే. ఆరతి ఇవ్వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహిని నమో వయం. ఏమిటి పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు.
అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు, అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టి పారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను, కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాస్ పాలు తీసుకురా. ఇదిగో పత్రికారు, పెట్టండి పెట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనే అనుకుని నన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసెక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా, ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడకి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడకి తెలిస్తే గుండె పని చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు, పాలు తాకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌన వ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు అని. తథాస్తే. గుడ్ మార్నింగ్. చూసావా గరుడ్ మంత్రులు ఎలా వాలేనో? వాలేవు గాని ఏదో ప్రాబ్లం ఉన్నావుగా, అదేంటో చెప్పు ముందు. నీకు తెలిసిందేగా, నాకమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా? నన్ను ఇవ్వాలే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కే వచ్చింది. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా, అర్జెంటుగా ఒక అమ్మా నాన్నని పట్టేసి పెళ్లి చూపులు తెప్పించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకెక్కడ దొరుకుతారు? ఫాదర్ని నేను పట్టరాగలను, మదరే ప్రాబ్లం. మదర్ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజా ఉంది, అన్ని దాంతో చెప్పి వెళ్తాను. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే. మీ అడ్రస్? మా నాన్న పేరు కోటిలింగం. నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు గడుతున్నాడా? అవును సార్, ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమను, కాల్చి పారేస్తాను. సరోజ అంటే? నేనేనండి. నమస్కారం అండి. మీరు? బాలు, బాలు. నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. మీరు మీ అమ్మ కోసం వచ్చారు, రెడీగా ఉండండి, పిలుస్తాను. ఉండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ, థాంక్యూ. బాయ్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? నువ్వా? ఈయన ఎక్కడ దొరికాయ నీకు? ఈవిడ మొహానికి నేను తాళనా? నేను
అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సచ్చి నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. అదండి, నేనేం విలన్ కాదు, రండి ప్లీజ్. ముందా చేయవద్దు మనం. సారీ. సరే పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేమిట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్రదేవతలే. సార్ సార్, ఎంత మంచి కుటుంబం సార్, ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలీదు, అబ్బ పేరు అమ్మకి తెలీదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలీదు. మా కుటుంబం గురించి నీకెందుకయ్యా? కుమారా, మీ అమ్మకు పెళ్ళైందా? ముగ్గురు పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీతో ఊడిపోయింది. నాకు ఊడిపోయింది, సరే నీకు మొలిచింది. అదేమిట్రా, ఏకాంతపురం బోర్డు అట్టు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త. ఒంట్లో బాగాలేదా? అబ్బే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న లోపలికి వెళ్దామా? వెళ్ళవే. వెండి, మీరు కూర్చోండి. రావోయ్ ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. భోజన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు, ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే అవన్నీ ఎందుకండి, పిల్లా పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే ఎలాగే? ఎలాగూ వచ్చాం గనక వ్యాల వారు విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రికా? నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడకి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. ఇల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు మీ ఇంటి పేరు, గోత్రం? గోత్రమా గాడిది గుడ్డ, లవ్ మ్యారేజ్ కి కోమ గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ ఎఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందరా మహా గయ్యాళి. గొడవంతా ఎందుకు? భలేవాడివరా, బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే. వీణ్ణి ఒక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రు అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి, ఆయనే వేసక్తమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతారా కన్నారు కానీ అసలు మా ఆవిడ పరమ సాధ్య అండి. నానా అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద, పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే పడబోయిందా? ఉండండి, మంచి నీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటారు. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపుల పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న.
మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు, మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావరా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావరా? చెప్పు, వాళ్ళు చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట ఎందుకు చెప్పారా? నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా, పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా బారిపో, ఆ కళ్ళలో నీ దుమ్ము కొడతావురా. చిచి అది కదా తాతయ్య, నీ పట్టుకోండిరా. మమ్మల్ని కాదు వాళ్ళని పట్టుకోండిరా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం ఇక్కడ దాక్కుంటే ఎవరూ కడిపెట్టలేరు, అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలం అని. ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదే, ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు, వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులా ఉంటావు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారుడులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలేట్లేరు, వాళ్లతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి? ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళ నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను, ఆకలిస్తుంది. మాయాబజార్. పెట్టినవి తీసుకొచ్చి నాకు పెడతావా?
ఏం మన శోభనని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి అయినా పర్వాలేదు. చీకటి పర్వాలేదు. పావురమా అయ్యో పాపం వంటి అది నేరమా అతివలకింత పంతమా ఓ అలకలు వారి సొంతమా బుజ్జి పావురమా. మాటే వినకుంటే బయటే పడుకుంటే మంచే పడునంత మంచే చెబుతుంటా. అతివలకింత పంతమా ఓ అలకలు వారి సొంతమా. రమ్మంట వియాల పందిట్లో కయ్యం తగదంట. పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలు అంత సులభమా శృతి గమించని తిరుపతి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను వస్తున్నాను. పదండి పదండి. హలో మేడం. హలో. రే ఏమిట్రా అంత ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. అమ్మమ్మా చాలా కాలం నుంచి నాకు డౌట్. నీకెప్పుడు డౌట్లేగా, అదేమిటో చెప్పు. తాతయ్యది నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రే ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నావు. తినమంటుంటే చెప్పమంటుంటే అబ్బా రెండుండ్రా. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా మా పిన్ని వాళ్ళందరూ
అది కదుగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా, ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన్ని వంక చూస్తున్నాడని నీకు ఎలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మధ్య తీసుకురా అమ్మా అన్నారు. అమ్మని నేను చిన్నపిల్లను కదా, నాకేమి తెలీదు, అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మజ్జిగి ఆయన పంచ మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది పెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం నేను తినిపిస్తానే. నా కోరిక ఒకటే పానకాల్ గారు, చెప్పండి. ఈ జీడిమెట్ల జమీందారు గారి వంశం అంటే లోక విదితమే. మా దర్జాలు హోదాలు మీకు తెలియనివి కావు. నా పెళ్లి పల్లకీ పరివారంతో సహా 15 రోజులు వైభవంగా జరిగింది. మా అబ్బాయి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిగింది. మా మనవడి పెళ్లి కూడా మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకుండా జరిపించాలి. ఎంత మాట, మీ వంశం, మీ దర్జ, మీ మర్యాదలు మాకు తెలియనివా? ఇదిగో, మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మా స్టేటస్ కు తగినట్టుగా పెళ్లి జరిపిస్తాను, సరేనా? పరది, ఒక్క నిమిషం. తాతయ్య, పార్వతి అంటే పెళ్లి కూతురేనా? అయి ఉండొచ్చు. అబ్బాయికి తల్లి తండ్రి ఎవరో లేరు, తాతగారు ఉన్నారు. తాతగారు అసంత అబ్బాయికి వస్తుంది, రమ్మంటే ఇల్లరికం కూడా వస్తాడు. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూద్దుకంరా. అలాగే. పార్వతి, వారు జీడిమెట్ల జమీందారు గారు, వారు వారి మనవడు గారు. నమస్కారం. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడతో ఒకసారి మాట్లాడచ్చా? ఆవిడతో అలాగే మాట్లాడతారా? వీళ్ళు ఏం లేదు, ఆడవాళ్ళని అడుక్కోని ప్రశ్న. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 34. థ్యాంక్స్, మీరు వెళ్ళచ్చు. ఏమైంది బాబు? వద్దండి, వరహీనం అవుతుంది. అంటే? నా వయసు 26, మీ అమ్మాయి వయసు 34, ఎలా చేసుకొని చెప్పండి. మా అమ్మాయి వయసు 34 అని నీకేం చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. అసలు మా అమ్మాయి నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడే, మీ కళ్ళ ముందే. ఎవరు ఈవిడ? ఈవిడ మా అమ్మాయి కాదయ్యా, నా భార్య. ఇంత చిన్న ఆవిడ? అదే, నా రెండో భార్య. మరి మీ మొదటి భార్య? లేదు, పోయింది. తాతయ్య, ఈ సంబంధం అనుకోద్దు. వాళ్ళ సంప్రదాయం బాగాలేదు, విన్నావుగా? ఆయన మొదటి భార్య లేచిపోయిందట. చెప్పు తీసుకొడతాను, ఎవడరా మాట అంది? మీరే అన్నారు కదండి మీ మొదటి భార్య లేచిపోయిందని. లేచిపోయింది అన్నానా? లేచిపోయింది కదయ్యా, లేదు పోయింది అన్నాను. లేదు పోయింది అంటే చచ్చిపోయింది అని అర్థం. సారీ. ఏమండి, ఇప్పుడు సమస్యలన్నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. చూడు పానకాల స్వామి, పెళ్లి ఆలస్యం చేయవద్దు, శుభస్య శీఘ్రం అన్నారు. అలాగే. కావాలా? మీరా? మీరా? ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు ప్రొపరేటర్ కావాలా? ప్రొపరేటర్ గారు, ప్రొపరేటర్ గారు. Yes, what can I do for you? ప్రొపరేటర్ మీరా? Yes, ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి?
మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్సం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మిస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలికి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలికి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి, అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో, ఆటో మీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మోమీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మోమీటర్లు అడ్రస్ అయ్యి కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్గా వస్తాను. ఓహో, అయితే నోట్ చేసుకోండి, నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే, బొమ్మ తీసుకోకుండా విడిపోయిందే. బొమ్మలు కొంటానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే బందులు దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామా చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు, కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. ఎవరది, ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని, ఇవాళే ఫీజు కట్టాను, ఇదిగోండి రసీదు. ఓహో, అయితే చూడు, ఇది పాఠశాల, ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు, అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఎన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా, మీరు ఒక శృతిలో పాడచ్చు, నేను ఒక శృతిలో పాడచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడచ్చు, కానీ అంతా కలిస్తే అదే హాయైన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. గట్టిగా, వెరీ గుడ్. ఇప్పుడు మీరు కూర్చోండి. మరి ఇప్పుడు మీరు వన్ టూ త్రీ ఫోర్ మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. ఒకటే కదా
ప్రాణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎడమారున సరిగమలు మారుతున్నా మధురిమలు మారున మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం రెండు రోజులు మౌన వ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే ఏమిటో చెప్పు. ఓహో డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏడు పసిపిల్లాడా? కడుప మూడు నెలల ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌన వ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదైనా జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోటి తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడని సరిగా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది, ఇద్దరు పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా రక్షించారు, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా అంతే, అసలు జరిగింది ఏమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకు వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు అంతే. వెళ్ళు వెళ్ళండి. మౌన వ్రతం అట మౌన వ్రతం. హలో, ఇస్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఇస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అదే, అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్ షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చాయి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది, దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్ రౌడీ రస్కెల్. హలో. హలో, అక్కడ తారా అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారా చంద్రడం కదా,
ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది. షట్ అప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు, కుక్కల్లా ఫోన్ల వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టే. ఇంకోసారి ఫోన్ చేసావంటేనా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటికి తీసుకెళ్తానంటావు ఏంటి? పోనీ, ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాజన అయ్యి ఉంటుంది. తొందరగా ఎందుకు దాక్కోలి? అంత దూరం కష్టపడుస్తున్నా దాక్కుమంటా సరిగా చెప్పిన మాట్లాడు. అయ్యో, నేనే రవి. నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతులే. అవును, మీ వార్డెన్ ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుంది ఏమిటి? ఎవరో పోగిరి వెదవాళ్ళు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్ళే ఫోన్ చేస్తుంటారులే. బాలు, రవి, నువ్విక్కడున్నావేంట్రా? ఎవరో తలుపు కొడితేను దద్దమ్మలాగా మంచం కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో, దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ వెధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం. మేము తలుపులు గట్టిగా వేసుకున్నాంగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి మ్యాగజీన్? మ్యాగజీనే, మీరు తీసుకెళ్లి చదవండి మేడం. మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే, భలే తమాషా అనే సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయా? నవ్వి నవ్వి. ఓ, అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి, హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి. దాక్కుంటాం. దొంగ రాస్కల్స్ లేడీస్ హాస్టల్ లో దూరి మాకంటే ముందు. షట్ అప్. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్ లో. ఇదే నేను చెప్పేది. అదే హాస్టల్ నుంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేము కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగలు పట్టుకున్నారు. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్ కెళ్ళండి. వెళ్ళండి త్వరగా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం. Ha 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 ha
మొత్తానికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల అసలు గొడవ అంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆర్మీలో ఉన్నారు, జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదండ్రు. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమా, అమ్మమా, ఎందుకు నా అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత. మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఏది, మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది? ఆ కాలేజీయా? ఆ, అక్కడే పరిచయం. మా నాన్న, మా అమ్మ. నమస్తే. అమ్మమ్మ, పండగ కదా, హాస్టల్లో ఎందుకు? రెండు రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా, పదమ్మ పద, కూర్చుంది. ఏ బాలాజీ స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు, పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా, పో. ప్రే, ఏనా గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా, ఆ చేతితోనే అది రిపేర్ పడికిచ్చురా. ఫోటో ఎవరిది? ఇంకెవరు, మా మనవడే. మీ మనవడా? అదేమిటి, అంత వయసు వచ్చిన నిక్కర తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కర తొడిగితే చాలు, తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో, వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. తెల్లారేసరికి పక్క తడిపేసేవాడు. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని? ఆల్బమ్ ఇటు, నేను అరగంటలో వచ్చేస్తాను, నువ్వు అక్కడ కూర్చో, వెళ్ళొస్తానమ్మమ్మ. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. ఏమ్మా, బోర్ కొడుతుందా? వీడెళ్ళి అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు. ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అది, పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం అండి, అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నారండి. దానికైనా ఆ అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్దామే మీ అమ్మమ్మగారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ఆ ముసల్ది, దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి, మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆ ఆవిడొట్టి గయ్యాళిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి, మీ నాన్నగారికైనా అనగానే ఆ ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో, మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూజ్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి, ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువు ఏం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదో. సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా, తీరా బాలాజీ స్టోర్స్ కెళ్తే. ఎవరా, నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేనెప్పుడైనా కాదన్నానా? ఎవరా, ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా. నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం, కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో, అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్ను ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలని అంటావా? ఏమిటిదంతా, అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా? నంగనాచి, మా ముందు వినయం గౌరవం నటించి తాటను అంత మాట్లాడతావా? నేనేమన్నాను? ఏమన్నావు, ఇంకేమన్నా? నన్ను యూజ్ చేసుకోవాలన్నావు, చాలదు.
నేనా నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు, ఒళ్ళు మండిపోతుంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల ఏమో అనుకున్నాను, పిల్ల గట్టిదే. నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఏదో జువ్వున లాగింది లవ్వని. ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి తెచ్చింది ఆ రోజు ఓ చూపు వలలే వేసింది, ఈ రోజు మా పుల్లు కలలే తోచింది. కన్నులే వెందెలాయే వందెలే వెందలాయే, నాకు తెలిసింది ఈ చిత్రాలు చేసింది లవ్వని, మధు పత్రాలు రాసింది లవ్వని. ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఏదో జువ్వున లాగింది లవ్వని. మీకోసం ఎక్కడెక్కడో తిరిగాను, ఏడుకొండలవాడ దైవాలయం ఇక్కడ కనపడ్డారు. ఏమిటి ఏమైంది? మీ పిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేటమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు అని చేత వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా, గిరాకీ రేపు ఈ కూడా దొరకవు మీకు.
పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయల మొహమా. ఇంకా శుభ్రంగా ఉంది, తోటకూర తీసుకో. తోటకూర ఇది వాడి చచ్చింది, పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు? ఇవి అరటికాయల? మీకు దండం పెడతా, కొనకపోతే పోయినారు కానీ కొన్నాడికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి, వేరే పక్కకి పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయస్తుండండి, ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో, రండి రండి రండి, కూర్చోండి, మా అత్తగారు పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తి రేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేను ఎన్నటికీ మర్చిపోలేనమ్మా. ఆ వెళ్ళడం వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్ళైనా మమ్మల్ని గుర్తుపెట్టుకుని చూడడానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్ళు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయినేడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరొచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు. వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను. ఈ రోజు నేను ఇంతటి వాణ్ణి. ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. నైవంచకుడు, దుర్మార్గుడు, సమస్త ప్రాణాలు హరించిన అంతకుడు, నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాగితే, వీడు తాగితే ఆ పుట్టు, ఆ పుట్టు అపవిత్రం అయిపోతుంది. నా భర్త, నా భర్త ఆత్మ క్షోభిస్తుంది, నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది?
ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు, 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు చేసి రెస్ట్ తీసుకోండి, నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళొస్తాను. ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మం నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకుల్లోలు అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకుని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూరం బంధువు మాతోటే ఉండేవాడు, ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళు తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి. ఆహా, వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయబయ్యా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను, కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టుకు. ఇల్లు పూర్తయింది, దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నా. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు, మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు వట్టి పానకాలను కాదు, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటమేంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరి సరిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకి వెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్ బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది, డాక్టర్లు లాభం లేదన్నారు, రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్లో కాదు, నీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోట కూడా అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే తుది కోరిక. ఏమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా, డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది, లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు, నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు,
నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఒక్కసారి ఆయన ఇక్కడ తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలను. ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసి అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడితో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్త? అది సరే, కామా ఫుల్ స్టాప్ ఏంటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరివారంగా వచ్చాడు. 5-స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మనీలు సజెస్ట్ చేశాను. నెలకి 10,000 ఇస్తాన్నారు. 10,000? అది కదా మా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కన ఉన్న 2 గదులు సరిపోతాయా? ఏమండి మనీలు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు, ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక, నువ్వు కట్టించే కుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా అయితే ఇవ్వండి. మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. బాబు నువ్వు మాత్రం నడిచేవాళ్ళు, కావాలంటే టాక్సీ డబ్బులు లేని సరే నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే కావాలంటే వచ్చిన తర్వాత కుళ్ళకి దాని కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే ఏమండి అయితే మన సంతాన గోపాల స్వామికి? అబ్బో నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సంతాన గోపాల స్వామి అంట, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి, 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 దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి తీసి. హీస్ మిస్టర్ పానకాలు, ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఒంకి పోకిషాం అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నారండి. కమా ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్, రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయన ఇన్ఛార్జ్. హాకీ ఒంకి పాకిషామా. నేను తెలుగు వాడినండి. వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి 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 కూర్చోండి. కోషి కోషి బోకల తోషి మోయిస్ కాన్. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి. పైకెళ్ళి చావు. పైకెళ్ళి చావు అంటే ఏంటి? పైకెళ్ళి చావు, కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు పంచోడండి. అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం పంచోడండి. అయితే ఇదే మీ పోర్షన్, ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కదా, రండి రండి.
చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పరిశ్రమ. పైనుండే మేము, కిందుండే మీరు, దీన్ని కామన్గా వాడుకోవచ్చు. చెప్తాను, మషి పూషి మాయా శేషి గుండు గీషి సునం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నాను. కరెక్టే కమ్మా, ఇక్కడుండి కథంతా నడిపించే దీనే. అయితే మరి మంచిది, ఆ జపాన్ గొడవే మన కుటుంబం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసే, మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చాం. ఇదేముంది కమ్మా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శవాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలేవాడివే, ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి, అప్పుడు ఇస్తాను. అడ్జస్ట్ చేసుకో బాబు. ఆ సూట్లు లాగిచ్చే. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, నా భార్యకి పెద్ద ప్రమాదం జరిగిందని కబురు వచ్చింది. నేను వెంటనే మా ఊరు వెళ్ళాలి బాబు. వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు అంటే ఏం చెప్పను బాబు, ఏం ప్రమాదం ఏమిటో వెళితేనేగా తెలిసేది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలాగరా? ఇంట్లో వంట వార్పు ఎవరు చేస్తారు? పైగా ఆడదిక్కులేని సంసారం. అమ్మా, అలాంటి ఏర్పాటు చేయకుండానే వెళ్తానా? రావే, ఇది నా మేనగోడలు రావే. రావేయా అంటే? రాజోలు వెంకట లక్ష్మి, ఎందరిళ్లలోనో వంటలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తాతయ్య, ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే వంట చేసే మనిషి రాలేదు, వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. పంపించేస్తే నువ్వు నేను ఏం తింటావురా గడ్డి. ఉండని, నువ్వు వెళ్ళి రారా. నేను వెళ్ళి వస్తా. రావే. అదేమిటి వెళ్ళిపోతుంది? నువ్వు ఇక్కడే ఉండవే. రావే, నువ్వు మండిలో పోవే. రే, ఎందుకో నిన్ను ఆ పిల్లని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వయసు అలాంటిది, ఎందుకైనా మంచిది. నీ మనసం కూడా నా గదిలో వేసుకో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలే, మరే రాత్రింబవడం నేనే స్వయంగా దగ్గరుండి మరీ కట్టించాను. అది కూడా ఎలాగు? రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 5-7 అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్? వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ డబ్బంతా జపాన్ బ్యాంకులో ఉంది. అది మన ఇండియన్ మనీకి 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా. చింగ్ పంగ్ బాబు. జపాన్ లో నవ్వు. ఈ వయసులో నాకు పెళ్లి ఏంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకో తెలుసుకోలేదా? ఎక్కడండి, ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా బాబు? మీరు పెళ్లి చేసుకుంటారంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటారు. అలాగే అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చావమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావన్నమాట? లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిన్ని అడుగు. అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలో చూశానుగా, ఆస్తిపాస్తుల సంగతి నాకు తెలియదు గానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది. మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించారమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్గాలతో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి, పెసరట్లు కూడా వేసి, చట్నీ బాగా చేసి, నేనే దగ్గరుండి వడ్డిస్తా. ఎస్
మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. ఆ చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కాని కాని కానిరా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయ్యా, లేదు రండి రండి కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40% అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నోనో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా, అయినా మన ఆంధ్ర టేస్ట్ వేర్లండి, అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి, ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తులు పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది, అందులో మనం పెసరట్లో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. నువ్వు షాకవు, నేను షాకవు. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి, స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా, నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చిన తొందరలో కాస్త కంగారు పడింది అంతే. నా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు ప్రెసెంట్ చేసుకో. చెట్టి వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు, తిరు బాబు. ఏం బాబు, బాగోలేదా? బాగోపడం ఏంటండి, మీ అమ్మాయి చేతితో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? రుచిగా ఉన్న నా ఆనందం పట్టలేక ఆనంద భాషలు. అలాగా అయితే ఇంకా చెట్టు వేసుకో, నాకు పెసరట్టు తెలుసు. అంటే మీరుండి అనుభవించాల్సిన ఇంట్లో మేము ఉంటున్నామా? మా నాన్న అంత ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఐఎమ్ సారీ లత, నీ మనసు బాధ పెట్టాను. మీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆయన కూతురువే నాకు తెలియదు కదా. ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేమని చెప్పేస్తాను. ఆగు, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎదిరిస్తే జరిగేదేమిటో తెలుసా? నిన్ను నిద్రాహారాలు లేకుండా చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు. నీ పుణ్యమాన్ని నేనెవరో తెలుసుకుని నన్ను అర్జెంటుగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. అందువల్ల నా గురించి కానీ ఆ ఇంటి గురించి కానీ నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు, మిగతా కథ నేను నడిపిస్తాను కదా. నేను భలే జోకులు చెప్పి అందరినీ నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు, అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారు కదా. కమా కమా. ఎవరయ్యా? ఓహో, బాలు నువ్వడయ్యా, రా రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, నిలబడే 4 విషయాలు జాడించాలని వచ్చాను. ఏమిటయ్యా జోరు? కమా, మేము మీకు తగిన వారం. కామా, ఇతను నాకు తెలిసిన వాడని మీకు పరిచయం చేశాను. ఇల్లు ఇచ్చారు, బానే ఉంది. ఇల్లాలని ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నట్టుగా. ఎవడయ్యా మాటలు, నీకేనా మతిపోయిందా? మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా తాత చుట్టూ ప్రదక్షిణాలు కొట్టి దండాలు పెట్టి ఇప్పుడు ఈ జపాన్ రిటర్న్ రాగానే అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారా? ఏమిటి పానకాల స్వామి గారు, ఏమిటి ఇదంతా? ఏమీలేదు బాబు, ఇది వరకే ఊరికే అనుకున్నాం. బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమి ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో అబద్ధాలు మాడిపోను, ఇవాళ మౌన వరతో నువ్వు మాట్లాడకూడదు, లోపలికెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి, నేనే జపాన్ పిల్లలు చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు, వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి గెంటుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్యా, మర్యాదగా ఇతను బయటికి పంపు. అసలు నన్ను బయటికి పంపడా, నువ్వెవడవయ్యా? అచ్చాడు బూతి. ఇదిగో బూతి గీతి అన్నావో, జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయ్యా, ఎవరు కమా, ఖబర్దార్.
విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదో, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా, 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా, భూలోకంలోనే శంభో శంకర అంటూ చెట్టు కింద చెంబు పుచ్చుకుని అడుక్కు తింటాడయ్యా. నీకెందుకు, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా, వెళ్ళి మా తాతను తీసుకొచ్చి మీ సంగతి తెలుస్తాను. ఎందుకండి ఇలాంటి వాళ్ళని చేరదీస్తారు? ఎన్ని మాటలు అన్నాడు, ఎంత అవమాన పరిచయం. సరిపోయింది బాబు, లేకపోతే ఇంకెన్ననే కూడా. సారి కౌగిలింత, అమ్మో ఏమి తింటా, ఒళ్ళంత
అమ్మమ్మకు నమస్కారములు. నేనిక్కడ క్షేమం, నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. అమ్మకు నాన్నకు నమస్కారములు చెప్పగలవు. ఉత్తరాల్లో మాత్రం భక్తి ప్రపతలన్నీ ఒలగబోస్తాడు. నేనిక్కడ కోటలో బాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ని నాటకం ఆడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో, అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగాళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమ కిరాతుడు. వీడిపోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాలను తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్లో చాలా బలుకుపడుంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయకాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా, అబ్బ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 బ
ఆహా ఆహా, ఏమి సొగసు అది, ఏమి హోయలు! అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది. నా సంగతి ఎందుకు నీకు? చూడు పిన్ని, ఏమంటున్నాడో. ఏమిటి? నాకంటే ముందు మా అమ్మాయికి పిల్లలు పుడతారా? యాగాలు చేసినా రోగాలు వచ్చినా బిడ్డలు పుట్టరే అంబా. అంబ పలకాలా, మేము చెప్పాలా? ఏమిటి, నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే. ఓహో, అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా. చెక్కిలి పొంగింది, చిన్నది రమ్మంది. నీ తాతగారు సొమ్మనుకున్నావంట్రా, దర్జాగా సోఫాలో కూర్చున్నావు. సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అంబ పలికిందా, గాడి కుట్టుకు పలికిందా? నీకేమన్నా బుద్ధి ఉందంటే బుడబుక్కలో అనిపించి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత మూడో కన్ను తెరుస్తుంది, ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృశించి మరణిస్తావు. ఏమండి, వీడు ఎందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. నీ మొహాని తోడు నూతన వస్త్రం ఒకట, ముందు ఇంట్లో బయట పోనీ. పిల్ల బయట ఇప్పించినా కూడా పైపంచలా వేసుకుని మురిసిపోతా. నానా, ఏమిటి నాన్న ఇతని వెకిలి వేషాలు? కోటు ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయ్యం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమని లేదు. నువ్వు ముందు ఇంట్లో బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసుకు. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి, వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు కాల్చేసి వెళ్ళిపోదామండి. చూచే, నోరు పోయింది, నోరు మూసి లోపల పడింది, పడి లోపలికి. ఎవరు? ఏ యాగం, రే ఎవరు? ఏమిటిది, ఏమిటిదంతా, ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి, బాడీని పోస్ట్ మార్టం పంపాలి. అలా సార్. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి లోపల రండి, రండి రండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏమిటిది? ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకుంటున్నాను.
మీరు తలుచుకుంటే ఈ కేసును ఈజీగా మాఫ్ చేయగలరు ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేదు. ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా. నేనే అదిరిపోయాను. తీసుకో. ఏమా బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేశావే. మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే. ఇదిగోండి పానకల దగ్గర వసూలు చేసిన డబ్బు. థ్యాంక్ యూ. నానా రాజేంద్ర గారు ఇచ్చారు. రాబాబు ఆ ఫేస్ ఏంటండి? ఏదో సీరియస్ గా ఉన్నారు. పేపర్ చదువుతున్నానంతే. అవును రాత్రి డమాల్మని ఏదో తుపాకీ శబ్దం మన ఇంట్లో వచ్చినట్టుగా. అది తుపాకీ శబ్దం కాదు బాబు, నేనే పిల్లి మీద కర్ర విసిరాను, ఆ కర్ర అంత శబ్దం చేసిందంటే. కర్ర తప్పుడు అవడం ఏంటండి, తుపాకీ పేల్తేను. అది తుపాకీ శబ్దం కాదు బాబు, మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది. ఈ రోజుల్లో పిక్చర్లో అన్ని తుపాకులు హత్యలే కదా, మా ఇంట్లో వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది. తెలియదు మాట్లాడుకో. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, రెండు రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను, మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు వెళ్దాం. చూడమ్మా తుపాకీ సినిమాలు అవి చూడకు, అవి రాత్రులు అసలు చూడకు. ఇక అది చూడదు, ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను. సరే కెవిన్, ఏళ్ళు వచ్చినా ఎందుక కోసుకో తిన్నావు? ఏది గుట్టుగా ఉంచాలో ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలుస్తావుదేవా నీకు? ఓ పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. సంవత్సరం పొడుగుతా రోజు మౌనవ్రతం పాటించు, పీడ రెడైపోతుంది. విజ్జిగాడా నాన్ విజ్జిగాడా, ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు దరిద్రులు, దరిద్రులు. ఎక్కడండి
ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తలేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయే దయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు, సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి కాఫీ? అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాట నాకే ప్రతిధ్వనిస్తున్నాడు. అలాగా ఉండండి, డాక్టర్ పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం, మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఇది నాది కదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే, ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవ తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పారకర్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్త కూస్త కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది? తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం. మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళతో మీటింగు సమాలోచనలు. మీరెవరితోనూ చెప్పకూడదు. అమెరికాకి జపాన్ కి యుద్ధం రాబోతుంది. అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందే ఉంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్, పరమశత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి, మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లు ఇస్తే ఇల్లు నాది ఖాళీ చేయను బయటకు పోమన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళ్ళతోనూ ఈ సామాన్లతోనూ బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూసావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది, తాజుపాతో చెలగటమాడకు. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానికైతే నీకు పడుతుంది జాగ్రత్త. పార్వతి,
లత పని పాట లేకుండా ఈ ప్యాకోడు పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాన్ కాదు జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చాను. ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడటం వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసుకోవడం ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారి మనవడు బాలుగేచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఏమిటయ్యా, నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది, ఎక్కడ సామాన్ అక్కడే ఉంది, ఇల్లు ఖాళీ చేయలేదు, పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నా. ఇల్లు దొరకలేదు. దొరకపోతే ఖాళీ చేయవా? చెయ్యను. సరే రై రై. ఓహో, రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రై, ఈ సామాన్లు నేను తీసుకెళ్లి బయటపడండి. ఒకళ్ళ గదరికి వెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ సార్, పోలీసులు. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావు అనమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావు అనమాట. సార్, మీకు మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసేవా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుణ్ణి కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను. ఏంటి బాలు? ఏమిటేమిటి, నువ్వు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు. ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు, రాత్రి పక్కనే పడుకోమంటాడు. అది కదా, నేను ప్లాన్ వేస్తాను. దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు, మనం చందమామ చూస్తూ హాయిగా పాడుకుందాం. అలాగే. ఇది తాతగారి గ్లాసు. రావే, పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మీ పెద్ద గ్లాస్ మీకేనంటే సినబాబు గారి సిన గ్లాస్ అండి. అంతే కదా మరి, అక్కడ పెట్టి వెళ్ళు. ప్లాను గీను అన్నావు? రాత్రి 12 గంటలకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏమిట్రా గుసగుసలు? అబ్బి ఏలే తాతయ్య, టైం ఎంత అయింది అంది, 12 అవ్వలేదు అన్నాను. సరే పాలు తాగి పడుకో. రే బాలు, కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా, ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో, ఆ చిన్న గ్లాస్ చాలే నాకు. సరే అలా కాని. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవడం కన్నా మన పెళ్ళైన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట అన్నీను. రే బాలు, మాట. ఏంటి? ఇలా రారా కూర్చో, మనది చాలా గొప్ప వంశం రా. తెలుసు. మీ తాత ముత్తాతలందరూ కూడా 4 భార్యలు నేలిన వాళ్ళు. తెలుసు. నీ ముత్తాత కూడా మొదటి భార్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తెలుసు. మనకా ఇంట్లో ఆరదిక్కు లేదు. తెలుసు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఉందిరా. ఏ ఊరు? మన ఊరే. ఏ వీధి? మన వీధే. ఏ ఇల్లు? మన ఇల్లే. మన ఇల్ల అదేరా, రాజోలు వెంకటలక్ష్మి. రాజోలు వెంకట? అదేరా మన రావే. రావే? రావేయా? దానికి నా మీద మనసైందిరా. అయ్యో తాతయ్యా. పర్వాలేదురా, ఈ రోజుల్లో కులాలు మతాలు అవి ఏంటా? తాతయ్యా ఎందుకు నా గావు కేకలో? ఈ పిల్ల ఎవరనుకుంటున్నావు? మనం అంటవాడి మేనకోడలు. రావే కాదు,
నేను ప్రేమించిన ఏకాంతపురం తారా. ఏమిటి ఆ పిల్ల ఈ పిల్ల? ఇద్దరూ కలిసి ఎంత నాటకమాడారు. మిమ్మల్ని కాల్చి పారేస్తాను. నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఎంత పని చేసావురా, మీరిద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి ఉండేవాడిని కదా. ఆ మాట మీదే ఉండు, మమ్మల్ని దీవించు. ఎక్కడి నుంచండి ఉత్తరం? ఉత్తరం కాదు, రెంట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి నోటీస్. అద్దె నెలకు 10,000 రూపాయలు అక్రమం, నెలకు 500 రూపాయలు సక్రమం. అతను ప్రతి నెల సవ్యంగా అద్దె చెల్లించినంత కాలం అతన్ని ఖాళీ చేయమనటం అక్రమం. మావయ్యా మాయల్లో శకునికే నువ్వు తాతయ్య, తప్పుల్ని ఒప్పుకుని తప్పుకోవయ్యా, ఇన్నాళ్ళ డ్రామాకు తెరదించవయ్యా. మియా మియా మామా మియా, గుండు కొట్టి చెంబు పట్టి కాశీపట్నం చేరుకోవయ్యా. మియా మియా మామా మియా, గుండు కొట్టి చెంబు పట్టి కాశీపట్నం చేరుకోవయ్యా. అద్దెకు నోడు నేడు, అచ్చంగా నీకు మొగుడు అంటుకున్నాక వీడు అంటూ తెలుసంటే పోనీ పోడు. మియా మియా మామా మియా, గుండు కొట్టి చెంబు పట్టి కాశీపట్నం చేరుకోవయ్యా. వచ్చి మేకుల గుచ్చి టోపీ వేశావు నీవు, సూదిల దూరి దబ్బనమై మారి టాపు లేపాను నేను. ఏకుల వచ్చి మేకుల గుచ్చి టోపీ వేశావు నీవు, సూదిల దూరి దబ్బనమై మారి టాపు లేపాను నేను. చుట్టమై వచ్చా అరే బుట్టలో పడతా, లో బుట్టుగా పడతా, పైసా పైసా తెలుస్తా. అరే మయ్యా మయ్యా మామా మయ్యా, అరే గుండు కొట్టి చెంబు పట్టి కాశీ పట్టణం చేరుకోవయ్యా. గుండు కొట్టి చెంబు పట్టి కాశీపట్నం చేరుకోవయ్యా. గుండు కొట్టి చెంబు పట్టి కాశీపట్నం చేరుకోవయ్యాడు, నేడు అచ్చంగా నీకు మొగుడు
ఒక వీడు అంతు తెలుసంది పోనే పోడు హలో ఎవరు? నానండి, ఆర్ఎన్బి బ్రోకర్ గోవిందరావుని. ఏమిటయ్యా ఏమిటి? బాబు తమతో అర్జెంటుగా విషయం మాట్లాడాలి, ఇంటికాడు ఉంటారా? వచ్చేస్తున్నాను. నా మనసేం బాగోలేదు, నువ్వే రానక్కర్లేదు. బాబు తర్వాత తిట్టద్దు, 10 కోట్ల ఆస్తి కోటిన్నర పోతుంది. ఏమన్నావు? ఏమన్నా? 10 కోట్ల ఆస్తి అండి, కోటిన్నర పోతుంది. అయితే నువ్వు ఉన్న పడగా ఇక్కడికి వచ్చాయి. దండాలండి. దండాలు కూర్చో. ఇప్పుడు వివరంగా చెప్పు. సారో 60 ఎకరాల స్థలంలో సింగపూర్ ప్యాలెస్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చేదండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్లు కట్టాలంటండి. దానికి వారం రోజుల్లో ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా? మంచి ప్రాపర్టీ అంటారైతండి, 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోట్ల కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకా ఆలోచించదు, పదండి. శోభం దిగనయ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళగా కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పండిస్తానేటండి, నేనున్నాను కదండి. రండి. నమస్కారం. రండి. దండాలు కానీ ఏ ట్రాఫిక్ వల్ల సిక్కిపోయి అయ్యారు కాబోయే మినిట్ గారు రేజ్ నొక్కేసి నొక్కినిచ్చే అది. మీరు పైకి వెళ్ళండి. బామన్నారండి బాబు. అరండి, మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకల్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. 13. అది ఎప్పుడే వచ్చి బయటకు వెళ్ళారండి బాబు. నమ్మన్నారండి బాబు. దండాలండి. ఈయన గౌరండి, రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ శ్రీ పానకాల స్వామి గారు అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా, మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిల్అప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మాట మీద ఉండండి. ఇట్స్ ఆల్ రైట్. చేయొద్దు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తున్నాను, మిగతా బైకు 4 రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం 1 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజులు అయితే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సరేండి, ఇక నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి, హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. హాఫ్ ఏంటండి, కావాలంటే 300 బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను, మిగతా రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్ మేనేజర్ నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి, నేను సంతకం పెడతాను. అలాగేనండి. వాడిని ఇక్కడే కూర్చోమనండి, 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. ఇదిగో బాబు. అలాగేనండి. విష్ యు ఆల్ ది బెస్ట్. చాలా థాంక్స్ అండి. ఎవరాయి మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవాడి. ఎంత కాలం పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారు, కాఫీ తీసుకోండి. దండాలండి. అయ్యా ఎల్లో తరపు. అవునురే,
వీళ్ళకి అద్దెకిచ్చావు, పంపదీసి సింగపూర్ నుంచి మన అయ్యగారు తేయించేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు, డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది ఆసాకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000, 10 రోజులకి 5,000 ఎవరిస్తారా? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గెంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను, చూసుకుంటారు. తాగుబోచేత్రుడు నీతో చట్టడాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబుగారు. ఎక్కడా, ఇప్పుడే మొదలైంది, ఇంకో 1 రోజులో పని పూర్తవుతుంది. ముందు ఇచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. రేయ్ ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. సారీ పదా. ఎస్, మోహన్ లాల్ అండి కో స్టాక్ బ్రోకర్. నేను పారకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నాకు అర్జెంట్ గా పైకి కావాలి, మన కంపెనీలో ఉన్న షేర్స్ అమ్మేయాలి. మొత్తం అమ్మేయమంటారా సార్? మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్? ఎంతైనా పర్వాలేదయ్యా, ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. అలాగే సార్, మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్. హలో, తులసి ఎస్టేట్సా? రంగారావు, నేను పారకాల స్వామిని మాట్లాడుతున్నాను. వెంటనే అన్ని పేపర్లో నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా, మన ప్లాట్స్ ఫర్ సేల్ అని. ఏం గోవిందరావు, ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాస తోటలు, ప్లాట్లు, కంపెనీలు, షేర్లు తెగనమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో ఇట్టేస్తాడండి. వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు, నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేంరా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8:00, 10:00 పానకాల స్వామి వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా. అప్పగా, ఒరే అప్పగా, అప్పగా లేవరా, మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు? సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్య బాబా, ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. పంప మురిగేటట్టుంది. వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొంప మురిగిపోతుంది. ఒకటి రెండు కాదురా, 3 కోట్ల వ్యాపారం. ఆగు, ఎక్కడికి? రూమ్ సదురుతావా? నేను డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సదురుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే ఆ పెట్టుబడి పెట్టి అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే ఫోన్ చేయడానికి పెట్టేదిగా, అది ఇక్కడ పెట్టే. వెళ్ళు. ఏంటిది, వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు ఏంట్రా ఘోర నా పెట్టులో? నీ పై చూపు లేదా? ఎందుకు లేదు? మొగడు ఎవడురా నువ్వు? అప్పన్నా, అప్పన్నా. ఏంటి సార్? ఎవడురా వీడు, నన్ను చూసి ఒరే అంటున్నాడు. ఒరే 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 ఒరే, ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇది మా తమ్ముడు అండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? ఒక నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజులు సంవత్సరం ఉంటారయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెంట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11:00 అది పట్టాలయ్యా. నన్ను 2 గంటలే టైం ఉంది, ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. దులపట మానేసి చేతులు గరటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు, వెళ్ళి గరటి పట్టుకో. నేనేం చెయ్యను సార్? గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. శివ చూస్తారేంటయ్యా, స్నానానికి ఏర్పాటు చేయండి. వేడినీళ్ళ చల్లనీళ్ళ సార్? చన్నీళ్ళే సార్. జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. ఆయన 10 వస్తానంటున్నాడు, ఈయన 11 గానీ వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు, ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటల కదా? అవును. అంటే రిపోర్టింగ్ టైం 10 కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30 బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా? అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి, బోర్డింగ్ కార్డు తీసి పెట్టుకున్నాను. నేను బైపాస్ రోడ్లో ట్రాఫిక్ ఏమి లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఇదిగా ఈ ఇల్లు నాది.
ఆ ఫోన్ నాది, వచ్చే ఫోన్ నాకు వస్తుంది, మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో. హలో, నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామియా? మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ్? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు, రాంగ్ నంబర్ పెట్టే. హలో. హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్రనాథ్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది, అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను, సరేనా? అక్కడే కూర్చుంటాను. మన ప్లాన్ పారలేదురా, వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో. హలో, పానకాల స్వామి గారా? నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు హ్యాబిట్స్లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు. నేను ఆ రూట్లో రానయ్యా, వేరే రూట్లో వస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వేరే రూట్లో వస్తాడట. ఏం చేద్దాంరా? బాగానే చేస్తున్నావయ్యా. ఈ పని నువ్వు సింగపూర్ నుంచి చేసావంటే రోజు $500 వస్తుంది. ఏంటయ్యా అమ్ముతున్నావు? సైనింగ్ రావడానికి. ఏంటయ్యా ఆగిపోయావు? సైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చినంత వరకు చాలు, పట్టుకో. హలో, సింగపూర్. ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా? నీ దగ్గర పనిచేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా, ఎవరో ఒక ఫ్లైట్ లో నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలనా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం. రండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు అక్కడ. అరే ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. ఆకాశం ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. పెన్నేది ఇంకు లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు, అవతల వద్యం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళే. హలో, లాయర్ గారా? నమస్కారం, చెప్పండి. ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను, బాంబు గడవేదో ఉందట, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూంలో ఉన్నారండి, వచ్చినట్టే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు? ఏంటి ఫోను? లారీ గారు ఫోన్ చేశారు, ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏమండి, మీరు ఒకసారి ఇటువంటి ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యం? అయితే ఉండడం. ఏ కడుపు? లాయర్ ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది లేదంటే ఆలస్యం వెళుతుంది, ముందు బయలుదేరడం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే. సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పెడితే అక్కడ పెడతాడు సచ్చినోడు. ఒరే సచ్చినోడ, అయ్యగారు పెట్టి అక్కడ పెడితే అక్కడ మర్చిపోతావేరా, ఎండి పడినట్టు. ఉంది కానీ అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా, చిన్నదా పెద్దదా అన్ని సైజులు పట్టరా. అలాగే ఇదిగోనండి, చెప్పాను ఇంక పోయించి అట్టుకొచ్చి. ఇదిగోనండి ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకం అంతే ఉందండి,
డబ్బంతా మీరు తెచ్చినట్టు తెచ్చారంటారు ఏంటండి 95 లక్షలు ఇదిగో పెట్టేది ఇక్కడ పెట్టాలండి 95 లక్షలండి 95 లక్షలండి ఏమైంది అక్కడ పెట్టుండాలి చూసావా అయ్యగారు రూమ్ లో పెట్టానండి ఇది వేసుకోకుండానే సూటా ఛీ ఇక్కడ ఉన్నావా ఏమైందండి డోంట్ వరీ మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు దొరికింది కదా దాంట్లో 95 లక్షలు మీరేం కంగారు పడకండి ఎక్కడెక్కడ ఉండుంటుంది నేను తీసుకొస్తాగా మీరు కూర్చోండి ఎవరు చూడలేదు మీరు రిసిప్ట్ కింద పడిపోయిందండి రసీదు కింద పడిపోయిందా అరే అమ్మా ఇప్పుడే వస్తా దారిలో సోఫా ఎవరైనా వేస్తారా ఓకే 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 ఎస్ కమింగ్ 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 వెల్ ఇదేనా మీ పెట్టి చూడండి నా డబ్బంతా ఉందండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి అంతే కదండి మరి ఏమండి ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి మీది ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను ఎందుకు పెట్టను తప్పకుండా పెడతా ఆల్ ద బెస్ట్ రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం అలాగే ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా అవునే గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాడు ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు ఇల్లు కూడా అమ్ముతున్నారు పెంచుదానా ఇల్లు నగలు ఎక్కడ పోతాయి ఏడాది తిరిగే లోపల 50 కోట్లు సంపాదిస్తాను ఇలాంటి ఇల్లు 20 కొంటాను అంతకు 10 రెట్లు నగలు చేయిస్తాను ఇంకో కండిషన్ తెలుసా ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి అది కండిషన్ సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి లోనకి వచ్చి ఇల్లు చూసుకుని అయ్యగారితో మాట్లాడండి రండి రండి భలేవాడి బ్రోకర్ ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా నీకో దండం నీ ఇంటికో దండం వెళ్ళొస్తాం అరే ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు ఏముంది అక్కడ చూద్దాం పదండి బాబా హెచ్చరిక ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక ఈ ఇంట్లో కొంత భాగం అతికే ఇవ్వబడింది ఆ భాగం ఖాళీ చేయటం దేవుడు వల్ల కూడా కాదు కాబట్టి ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక ఎవరా ఇది రాసింది దయచేయండి బాబు దయచేయండి కూకండి కూకండి సార్ ఈరని ఆర్కే రావు గారు మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా అన్ని చూశాను బాగానే ఉన్నాయి కానీ వేకెంట్ పొజిషన్ ఏమంటారేమిటి ఆ త్రాసు చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే అయితే 1 లక్ష రూపాయలు తగ్గించండి నో 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 45 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు చెప్పలేదు చెప్పానండి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ఇల్లు కొట్టింది మీరేనా స్వామి అవును ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మర్యాద మర్యాద ఇది కామన్ ఏరియా అని మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఇదండి వరుస ఇదిగో మనం మన పోర్షన్ వెళ్ళి మాట్లాడుకున్నారండి ఎందుకండి వీడికి భయపడి మీ పోర్షన్కి వెళ్ళి మాట్లాడుకోవడం ఇల్లు వేసినా కానివ్వండి వీడి చేత కాదు వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను అయితే రేపు 12 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఇంకో కండిషన్ వినండి రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బహుశా మెంటల్ బాబు వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద ఆయిల్ పెంచి వచ్చి పెట్టుకుంటాను నాకు వీడి పేడ విరగడైపోతే సార్ మేము కూడా నవ్వుగలం నువ్వు కూడా నవ్వు ఏమిటి నాన్న చూస్తున్నావు అబ్బా బంగళా బ్రహ్మాండంగా ఉందిరా ఎవడు కట్టాడో గాని తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని ఇదిగో
పానకాల స్వామి ఇల్లు కొనడానికి ఇచ్చిన అడ్వాన్స్ 1,00,000 రూపాయలు. ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని. చూసావరా, లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోందన్నమాట. నాన్న, రేపు పానకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు. బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి, మర్చిపోకు. ఎందుకురా, మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు, అంతే కదా. నాకు వదిలే. అయ్యా, టైం 12 గంటలు అవుతుంది. 10 గంటలకు వస్తానన్న మనిషి 12 గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా? ఇంటి నుండి 10 గంటలకు బయలుదేరారంటండి. బాబు, నాకు డౌట్ అండి, దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను. శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం వలుగుతావు. దరిద్రం మాట్లాడు నువ్వు. బాబు వచ్చేసారండి, దండాలండి. ఏమండి, మీకు ఇది మర్యాదగా ఉందా? పొద్దున 10 గంటలకు వస్తాను మనిషి, సాయంకాలం 4:30కి వస్తారా? పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం. ఏం చేయమంటారండి, క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి. అవతల నాకు 2 కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా? పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ మూసేస్తారు. 4:30 అయింది, ఇంకా 1/2 గంట టైం ఉంది కదా. ఉందండి, కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే, వేరే సనత్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ లో. అలాగే రండి రండి. మీ లావాదేవీలైనా అయినట్లేనా? అయినట్లేనండి. మీకు రావాల్సిన పైకా ముట్టినట్లేగా? ముట్టింది. ఈ కాగితాలు మీరు సంతకాలు పెట్టండి. వచ్చేసామండి. ఏం పానకాల గారు ఇంత ఆలస్యం చేశారు? త్రాసుడు ఆలస్యం చేశాడండి, అందుకని ఆలస్యమైంది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు, ఇదిగో తీసుకోండి. మరి రిజిస్ట్రేషన్ బయలుదేరదాం. ఆలస్యమైంది కదా, ఎందుకైనా మంచిది, ఫోన్ చేయండి. అలాగే, నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను, ఒక్కసారి రిజిస్టార్ గారు మాట్లాడమనండి. రిజిస్టార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు, రేపు ప్రొద్దుటే వస్తారు. ఏమైంది, ఏం చెప్పంటారండి? ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్ట్రార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజు కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను, ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే, నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇదా కాగితాలు. అప్పన్న, రేపు ఎల్లుండ మీరు వస్తారు ప్యాలెస్ హ్యాండ్ ఓవర్? ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజు, రేపే వస్తాం అయ్యా. రేపే హ్యాండ్ ఓవర్. అలాగే. ఇవ్వగానండి తాళాలు, ఆ పోర్షన్తో సహా. యూ డోంట్ వరీ. చూడండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. మరి వెళ్తాం. వెళ్ళి వద్దురు గారు. రండి, పదండి. రై, సామాను దగ్గిచ్చారా? రండి రండి. ఏయ్ ఆగు, దర్జాగ లోపలికి వెళ్తున్నా, ఎవరయ్యా నువ్వు? నేనెవర్నా? నేనెవరినో అడిగే ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరా? నేను ఈ బంగ్లా ఓనర్ని. నువ్వు ఈ బంగ్లా ఓనర్వా? నీకేమైనా పిచ్చెక్కేదేమిటయ్యా? నేను 2 కోట్లకి ఈ బంగ్లా కొన్నాను, ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను. 2 కోట్లు కొన్నావా? అవును. ఈ బంగ్లా నేను అమ్మలేదే. నువ్వెవడమయ్యా అంటావు? ఒరే వాచ్మ్యాన్, ఎలా నువ్వు పిలిస్తే రాడు. ఏ అప్పన్న, ఎలా రా? ఒరే, ఈ బంగ్లా నేను కొనలేదు. అసలు మీరు ఎవరండి? పూరిని దుంప దగ్గ ఆ రోజు ఇల్లు కొన్నప్పుడు నీకు 100 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదరా. 17 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు. చెరో క్యాఫే తీసుకోమని 100 రూపాయలు ఇచ్చాను. మీకేనా పిచ్చకిందా? మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా ఏమనుకున్నావు? అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడారా? ఈ ఇంటి ఓనర్ గారు. మరి ఆయన ఎవరు? హలో పెరుమాళ్ గారు, నమస్కారం.
సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. అరే పానకాల్ గారా, నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారు? నమస్కారం లాయర్ గారు. రెండు గోడ్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చి ఎక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతను? ఈయన పెరుమాళి గారని, సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంటి ఓనర్. ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఈ సంతకం నాదా? నాది గారు. ఎవరండి ఉపేంద్ర నాదు? మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. బాగా మోసం చేశారు. రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి, రండి లోపలికి. ఇంకా ఎందుకండి ఇక్కడ వెళ్ళండి. ఏమండి, ఏమిటండి ఇది? పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నాము, ఈ గతి పట్టింది. పూర్వజన్మలో కాదు, ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేస్తుంటాం, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. ఏమండి, వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే 4 రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం. పదండి రండి. తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా బాబు. అన్నమాట నిలబెట్టు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్ను ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాను నాయన. ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది? ఏమిటనే ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాష గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేదు వాణ్ణమ్మ. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు బాబు రవి. పానకాల ఆస్తంతా అమ్మించి భార్యాబిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష బాబు? మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం, ఈ బృందావనం. ఇది మనకి చాలు. అతని డబ్బు అతనికి ఇచ్చే. వద్దమ్మా, నాకు ఈ డబ్బు ఆస్తి ఏమీ వద్దు. ఇదిగో నాకున్నది ఒక్క గారు, ఒక్క కూతురు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా చాలు. ఇదిగో ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.